రాము గారు. రాము గారు చెప్పండి. నమస్తే అండి. సాయిబా నమస్తే. నమస్తే చెప్పండి. సరే అండి, ఇప్పుడు ఇక్కడ డిబేట్స్ జరుగుతుంది వింటున్నాము ఒక్కసారి దీంట్లో. ఎప్పటికైనా సరే ఈ చట్టాల విషయాల్లో చాలా ఇబ్బంది కల పరిస్థితులు అనుభవిస్తాను. దీనివల్ల రాష్ట్ర ప్రజలకి అజమ్మకి వచ్చిన స్థితి వెళ్ళిపోయింది. వాళ్ళ కేసుల పట్ల, చట్టాల పట్ల, న్యాయమూర్తుల పట్ల పూర్తి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశన పరిస్థితిలో, ఏది కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఈ రోజున ఎస్సీ ల్యాండ్ విషయంలో, బీఫామ్ పట్టాల విషయంలో కేసు వస్తే దానికి కౌంటర్ గా మేం చేయలేదనేది నిరూపణ చేసుకోకుండా మీరు కూడా చేశారంటే, ఏదైనా గ్రామాల్లో ఒకళ్ళకొకళ్ళు తలకల బలగొడు గొడవ పడి బద్దలు కొట్టుకుంటే వాళ్ళు రెండో గ్రూప్ కూడా కొడితే ఇద్దరు కదా మేము చేసాం రాజీ పడిపోదామనే ధోరణంలో తీసుకొస్తున్నారే తప్ప, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించింది ఇది, కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్సులు కడితే పేద ప్రజలు అందరూ కడితే ఈ ప్రభుత్వం నిలబడుతుంది, ప్రభుత్వ పథకాలు రన్ అవుతాయి, ప్రభుత్వం రన్ చేస్తున్నామనే నాయకులకు కూడా జ్ఞానం లేకుండా మీరు చేయలేదా, మీరు చేశారు, అసలు మీరు ఏ దేనికి దానికి విడగొట్టండి సార్. ఏం తప్పున్నా కానీ మొత్తం కూడా ప్రజలకు సంబంధించి దేని దానికి విడగొట్టి అన్ని కేసులు కూడా చేయండి. మీరు చేశారు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా చేసేయచ్చు కదా. రాము గారు ఒక మాట సూటిగా చెప్పండి, ఇక్కడ చంద్రబాబు గారిని కక్ష సాధించడానికి కేసు పెట్టారు అన్నది తెలుగుదేశం ఆరోపణ. అవును, కక్ష సాధింపు కోసం అనే మాట వాస్తవంగా ఏ రాజకీయ నాయకుడని ఏదైనా అనేది వాస్తవమే. ఇప్పుడు మేము కూడా అన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కక్ష సాధింపు కోసమని శంకర్రావు గారును సంబంధం లేనిటువంటి ఆయన పేరేంటి ఎంపీ గారు, మాజీ ఎంపీ శంకర్ నాయుడు గారు వేశారని చెప్పి అన్నాం. మేము దాని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాం, జైలు కూడా అనిపించాం కదా. అది కక్ష సాధింపు కాదనేది మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అది ఏ రకమైన కేసు, ఎవరు వేశారో కేసు, ఎవరు బాధ్యులు, ఇవాళ వచ్చి బాధ్యులు మాత్రమే కంటెంట్ చేయలేదు, ఎవరో వేశారని చెప్తారు ఈ రోజు తీర్పులు. వీరికి జరిగిన దూరకం దేశానికి చట్టాన్ని విరుద్ధమండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో చట్టాలకు అతీతులు. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యనారాయణ గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సూర్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు 8 సంవత్సరాలు సార్ చంద్రబాబు అవినీతి అయింది అని అన్ని కోర్టులకు ఇయ్యచ్చు కదా సార్, వీళ్ళ దగ్గర ఆధారాలు తీసుకెళ్ళి ఇప్పుడు జగన్ కేసులు అన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తే సిబిఐ ఇచ్చేసింది. అప్పుడు ఎంక్వైరీ పెట్టి 43 కేసులు 12,000 కోట్లు ఇచ్చేసింది, 12,000 కోట్లు వీళ్ళు ఆధారాలు ఇచ్చిన కోర్టు పొద్దు గూకులు చంద్రబాబు ఏడవటం తప్ప ఒక్క శాసనం చూపించలేకపోవడం అదేమంటే మేనేజ్ చేస్తాం. మన పోలీస్ మేనేజ్మెంట్ ఎవరు చేశారండి? చంద్రబాబు నాయుడు పోలీస్ మేనేజ్మెంట్ చేస్తారన్నారు. మన వీళ్ళు చేశారు ఎంత దుర్మార్గాలు, ఏమన్నా ఇంకా ప్రజలు ఎందుకంటే మోసం చేస్తారు? కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి ఏదో 41 సిఆర్పీలు పెట్టారు ప్రజల్ని ఈ రకంగానే అరెస్ట్ చేస్తాం చంద్రబాబు నాయుడు. వీళ్ళకి ఇది ఏమి తెలియదు, పొద్దు గూకులు ఎడుపుతాం చంద్రబాబు ఒక్క శాసనసభలు కోర్టుకి ఇచ్చు కదండి. ఇది తీసుకెళ్ళండి, వీళ్ళు పైసా ఉన్న అవినీతి తీసుకెళ్ళి పెద్ద పట్టు ముందు పెట్టచ్చు కదండి. కోర్టు ముందు పెద్ద కోర్టు చూస్తుంది కదండి. అంటే ఒక మాట సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు ఒక మాట, విచారణ చేసి కోర్టుకు పెట్టాలంటారా, కోర్టుకు పెట్టి విచారించాలంటారా? అదే కాదు, ఇప్పుడు సాక్ష్యాధారాలు ఇవ్వాలంటే అసలు విచారణ చేయాలంటారా వద్దంటారా? ఇప్పుడు కోర్టు జగన్ కేసులు అంటే విచారణ చేసింది, ముందు విచారణ చేసిందే కదా కోర్టులో వేసింది. జగన్ కేసుల్లో ముందు విచారణ చేసినే కదా కోర్టులో చేసేసింది. అదేనండి, ముందు లెటర్ మీదన కోర్టు విచారణకు ఆదేశించి ఆ విచారణ నివేదన కేసు పెట్టింది. అలాగా సార్, సూర్యనారాయణ గారు నేను అడిగేది వింటున్నారా? జగన్ కేసులో కంప్లైంట్ వచ్చాక విచారణకు ఆదేశించి ఆ విచారణ నివేదిక వచ్చాక కేసు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ విచారణ చెయ్యాలంటారా అక్కర్లేదంటారా? ఎందుకంటున్నారు పొద్దు గూకులు ఏమంటే, ఇప్పుడు కోర్టు విచారించిన తర్వాత అప్పుడు జగన్ అరెస్ట్ చేశారు. వీళ్ళు డైరెక్ట్ గా అరెస్ట్ చేయలేదండి, కోర్టులు విచారించిన తర్వాత అప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది. వీళ్ళందరూ డైరెక్ట్ అరెస్ట్ చేయాలా, కోర్టు పోలీసు అరెస్ట్ చేయాలా? నేను అంటోంది అదే సార్, విచారణ చెయ్యాలా అక్కర్లేదు ఇక్కడ కూడా. అట్లాగా కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోమండి, కోర్టు ద్వారా అన్ని ఉత్తర్వులు తెచ్చుకొని విచారించి అప్పుడు అరెస్ట్ చేయాలి కోర్టు ద్వారా. సూర్యనారాయణ రాజు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు గారు చెప్పండి. నమస్తే. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలకు కూడా
చెప్పండి సార్. ఈ అసైన్డ్ భూములు అనేవి ఎక్కడ ఎక్కడైనా సరే కొన్నది తప్పే కదా సార్. రీసెంట్ గా మాకు ఇక్కడ మా పక్కన కొత్తగూడెం అలకల్లోనే ఉంది సార్, మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 100 ఎకరం 170 ఎకరాలు ఎంత పంచారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు 100,000కి 150,000కి అమ్ముకుంటే వేరే వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు తీసుకుని వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారండి. మరి దాన్ని కూడా రైట్ అండ్ రైట్ చేయగలరా సార్? ఇది ఈ చట్టం అనేది నేరస్తులేనండి, కంప్లైంట్ చేయాలి ఎవరో ఒకరు. అవును సార్, అదే అదే రూల్ ప్రకారం కొనుక్కున్న వాళ్ళకి జైలు శిక్ష పడుద్ది, అమ్మినటువంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆ భూమి ఇంకోసారి రెట్టిస్తారు, ఆ తర్వాత కూడా అమ్మితే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని ఇంకో దళితులకు ఇస్తారు. అది ఎస్ఐండ్ యాక్ట్ లో ఉండే సిస్టమ్. అదే సార్, కొనుక్కున్న వాళ్ళు మాత్రమే అరెస్టులు అవుతారు అక్కడ. ఇప్పుడు దాన్ని హలో సార్ హలో, గవర్నమెంట్ పేదవాడికి భూమి ఇవ్వటం అనేది బతకాలి అనే కదా సార్ భూమి ఇచ్చేది. అటువంటి భూమిని వీళ్ళు అన్యక్రాంతం చేసుకుని వాళ్ళకి 100,000 ఇచ్చి 100,000 ఇచ్చి వీళ్ళు అనుభవిస్తున్నప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? అది కంప్లైంట్ చేసి ఎవరైనా కంప్లైంట్ చేయాలండి, కంప్లైంట్ చేసినప్పుడు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ కోర్టు కానీ దృష్టికి వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయాలి ప్రేమఫేసియా కూడా తీసుకోవచ్చు కోర్టు కానీ గవర్నమెంట్ కానీ, కానీ అది ఫస్ట్ రావాలి ముందుకు దృష్టిలోకి. రైట్ మూర్తి గారు ఏమంటారు ఫైనల్గా? సార్ విచారణ చాలా క్లియర్గా చేయడం జరిగింది, సాక్ష్యాధారాలతో ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా తప్పు చేయలేదు అంటే ధైర్యంగా విచారణకు రావాలి, విచారణ ఎదుర్కోవాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ ఎదుర్కొన్నారు, తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు, నిర్భయంగా కడిగిన ముచ్చున బయటకు వచ్చారు. మీరు ఎందుకు తప్పు తోవలతో లేదు? నేను భయపడి బారిపోతాను, నేను తప్పు చేశాను కాబట్టి నేను తప్పించి తిరుగుతాను, క్రాష్ చేస్తాను, లేదంటే స్టే తెచ్చుకుంటాను, ఇవన్నీ కాకుండా ధైర్యంగా ముందుకు రావాలి, విచారణ ఎదుర్కోవాలి. విచారణ ఎదుర్కోవాలని నేను తప్పు చేయలేదండి. ఓకే, ఇప్పుడు తప్పు ఒప్పులు అనేది న్యాయమూర్తి నిర్ణయిస్తాడు, కోర్టు నిర్ణయిస్తుంది, దాన్ని విచారణ ఎదుర్కోవాలి. విచారణ ఎదుర్కోవడం లేదంటే జనం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన తప్పు చేశాడు కాబట్టి క్రాస్ పిటిషన్ వేస్తున్నాడు, లేదంటే స్టే తెచ్చుకుంటున్నాడు, పారిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ప్రజల్లో ఉన్న ఈ ఏదైతే ఉందో దీన్ని నివృత్తి చేయాలి అంటే, ఆ అపనమ్మకాన్ని పోగొట్టాలి అంటే, ప్రజలు నమ్మేదాన్ని పోగొట్టాలి అంటే ఈ విచారణకు రావాలి, విచారణ ఎదుర్కోవాలి, ఎదుర్కొని తప్పు చేయాలని ప్రూవ్ చేసుకోవాలి.